Hi friends, good morning. Welcome back to my channel. Smart Telugint Ammai channel ki swagatham. Ela unnarandi baunnara? Nen kuda chala baunnanu. Ee roju recipe vachesi rasgulla e vidhanga prepare cheyalo chupistunnanandi. Chudandi enta juicy ga unnayo. Same manam sweet shop lo konukoste e vidhanga untundo ade vidhanga intlo easy ga prepare chesukovachchu. Chala tasty ga unnayi. ఇప్పుడు ఈ రసగుల్లా ఎలా ప్రిపేర్ చేశానో చూసే ముందుగా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను మీకు పాల ప్యాకెట్ ని చూపిస్తున్నానండి 1/2 లీటర్ తీసుకున్నాను విజయ ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట చాలా బాగుంటాయి పాలు ఇప్పుడు ఈ పాలని కాగబెట్టుకుందాం స్టవ్ల గిచ్చి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలని యాడ్ చేసి మరిగించుకోవాలి ఇందులో నేను అసలు వాటర్ ని యాడ్ చేయలేదండి కంప్లీట్ మిల్కే ఈ పాలు మరిగే లోపు నిమ్మరసం ని తీసుకుందాం ఒక బౌల్ తీసుకున్నాను అలాగే ఒకటి నిమ్మకాయ తీసుకున్నానండి ఒకటైతే కరెక్ట్ గా సరిపోతుంది నిమ్మకాయ లేనట్లయితే వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ అనే యాడ్ చేసుకోవచ్చు పాలు చాలా బాగా విరిగిపోతాయి ఇప్పుడు ఇందులో గింజలు లేకుండా చూసుకొని నిమ్మరసం వరకే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేస్తున్నాను మొత్తం డైరెక్ట్ నిమ్మరసం ని యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసం ని పక్కన పెట్టేసుకుందాం పాలు మరిగాయో లేదో చూసుకుందాం పాలు మరగలేదు ఇంకొంచెం టైం పడుతుంది పాలు బాగా మరుగుతేనే పాలు చాలా త్వరగా విరిగిపోతాయండి అప్పుడు చాలా బాగా విరుగుతాయన్నమాట కొంచెం పొంగొచ్చాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి पनीर इला प्रिपेर चुस्कटर आ पनीर तो मैं रसगुल्ला तैयार पनीर तैयार चेयट इला तैयार पाल बरीपये कदा इपड़ मुझे मन रेडी उच्चना निम्बरसम को याडू कल पाल इचाली ఇప్పుడు కొంచెం నిమ్మరసం ని యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే ఉండాలండి స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తున్నాను పాలు కూడా విరగటం స్టార్ట్ అయ్యింది చూడండి పాలు కూడా విరిగిపోయాయి బాగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కంప్లీట్ గా పాలు అన్ని విరిగిపోయాయి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అలాగే ఫిల్టర్ తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ కూడా వేస్ట్ కాదండి ఏదైనా కర్రీస్ చేస్తాం కదా అందులో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో లెమన్ కలిపాం కదండి పుల్లగా ఉంటుంది కదా అందుకని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు వాటర్ ని బాగా పిండేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి
ఈ లోపు పంచదార సిరప్ని తయారు చేసుకుందాం. ఒక కప్ తీసుకున్నానండి, సరిపోతుంది. ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ని చూద్దాం ఒకసారి. చూడండి, గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఇలా అరిచేతో ఇలా అనాలండి. బాగా కలిసినట్లే అనిపిస్తుంది, కానీ మనం బాల్స్గా చేసి లిక్విడ్లో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుందండి. ఎంత బాగా కలిపితే అప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట రసగుల్లా అనేది. ఇలా అనాలి బాగా. మన చేతికి బాగా ఆయిల్ ఆయిల్గా వచ్చినట్లు ఉంటుంది. అప్పుడు కంప్లీట్గా మనకి బాగా అయిపోయినట్టు అనమాట, బాగా కలిసినట్టు. ఇలా అరచేత్తో బాగా కలుపుకోవాలి. అలా అయితేనే బాగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి రసగుల్లా అనేది. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి, చేతికి కూడా ఆయిల్ ఆయిల్గా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మరుగుతున్న షుగర్ లిక్విడ్లోకి వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి, ఇంకా కొంచెం పెద్ద సైజ్ అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ మొత్తం మరిగిపోయినట్లు అయిపోతుంది అన్నమాట. మినిమం 20 మినిట్స్ పడుతుందండి. చూడండి సైజ్ కూడా పెరిగాయి కదా. ఇంకో కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. అప్పుడు చాలా బాగా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి, జ్యూస్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి, కంప్లీట్ అయిపోయింది. వాటర్ కూడా చూడండి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా రసగుల్లా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది, జ్యూస్ అంతా పీల్చేసింది. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంది. కలిపేటప్పుడు ఏమాత్రం సరిగ్గా కలపకపోయినా అలా ఉండదండి, వాటర్లో మనం వేయగానే విడిపోతుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ ఆస్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటి వచ్చేస్తుందండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.